అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశమయ్యారు. 4 కోట్ల మందికి పైగా ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి భాగస్వామ్యం గురించి వారిరువురు చర్చించారు. నైపుణ్యాల అభివృద్ధి, పట్టణ పునరుజ్జీవనం, నికర జీరో కార్యక్రమాలు, పౌర ఆరోగ్య సంరక్షణ వంటి కీలకమైన అంశాలు వారి చర్చల్లో ప్రధానంగా వచ్చాయి. ప్రాజెక్ట్ కాన్సెప్టులేషన్ వేగవంతం చేయడానికి క్రాస్ ఫంక్షనల్ టీం ఏర్పాటు, ప్రపంచ బ్యాంక్ మద్దతుతో మూసీ నది పునరుద్ధరణ, నైపుణ్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 4.0 వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. సుస్థిర ఆరోగ్యం, ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇస్తూ సాగిన చర్చలు, బ్రెటన్ ఫుడ్స్ సంస్థతో సహకారం తెలంగాణకు చారిత్రాత్మకంగా కొత్త శకానికి నాంది కానున్నది.